APCM Jagan Adhyakshatana Jarigina YCLP Samavesam Mugisindi, Isamavesanlo, YCP MLLKU, Jagan Disan Nirdesham Chesaru, APCM YS Jagan Mohan Reddy, Sanchalana Nirnayam Tiskunaru, Aiduguruni Deputy CM Luga, Ayana Niyaminchunnaru, Desam Yavattu, AP Vaipu Chusela, SC, ST, BC, Minority, Kapu Vargala Nunchi, Okkokkarini Deputy CM Luga Niyaminchunnaru, Prakatincharu, Rendunnara Ella Tarvata, Cabinet Lo Marpulu Untayani, Appudu Kotta Mantrulu Vastarani, Ayana Annaru. ఈ రెండున్నర ఏళ్ళు మంత్రుల పనితీరును తాను గమనిస్తూ ఉంటానని సంక్షేమం అమలు అభివృద్ధిలో నిర్లక్ష్యం చూపిన వారికి పదవులు దూరమవుతాయని హెచ్చరించారు. రేపు 25 మంత్రులతో పూర్తి స్థాయిలో కేబినెట్ ఏర్పాటవుతుందని జగన్ స్పష్టం చేశారు. మొత్తం మంత్రులు సగం మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే ఉంటారని తెలిపారు జగన్. Rastra Mottam Tamavaipu Chustondani Jagan Teliparu, Sankshemam Kosam, Palanalo, Chala Marpulu Tiskuravalani Koraru, Avinitiki Ye Matram Tavi Vakunda, Palana Jaragali, Chandrababu Palanalo, Anchanala Kuminchi, TDP Netaru Dochukunaranaru, Praman Swikarunati Nunchi, Paradarsaka Palana Gurunchi, Alochanalu Chesamanaru. ఉన్నారు అని చెప్పి జగన్ మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెబుతూ ఆ 25 మందిలో కూడా 50% తగ్గకుండా బడుగు బలహీన మైనారిటీ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు మంత్రులుగా ఉండబోతున్నారు అని చెప్పి చెబుతూ ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉండబోతా ఉన్నారు వస్తా ఉన్నారు వారందరూ కూడా బడుగు బలహీన సామాజిక వర్గాలతో మైనారిటీలు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని నేను తీసుకోబోతా ఉన్నాను ఖచ్చితంగా ప్రజలు ఏదైతే ఒక నమ్మకాన్ని మన మీద పెట్టుకున్నారో రాజన్న రాజ్యాన్ని మాకు కావాలి అని చెప్పి మనకి ఇంత మంచి మ్యాండేట్ ని ఇచ్చారో దానికి అనుగుణంగా మన పాలన మన యొక్క పనితీరు ఉండాలని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ పదవులు అనేవి హోదా కాదు పదవులు అనేవి బాధ్యత అని చెప్పేసి మాకు గుర్తు చేస్తూ చెప్పడం జరిగింది 151 మందికి నేను న్యాయం చేయలేదు ఏ పార్టీ గాని ఎవరు కూడా మరి 25 మందికి మించి మంత్రులు కూడా ఉండటానికి అవకాశం లేదు కాబట్టి 2.5 సంవత్సరాల తర్వాత వీలైనంత వరకు మళ్ళా మంత్రివర్గ విస్తరణ అనేది ఉంటదని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఈ రోజున ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన సందేశం చూస్తే మేమంతా కూడా చాలా మంది ఎమోషనల్ అయ్యామండి ఎందుకంటే నిజంగా ఆయన మాకు ఎన్నికల ముందు కొద్ది నెలల ముందు బీసీ గర్జన జరిగిందండి ఏలూరులో ఆ మీటింగ్లో ఆయన ఒక ప్రామిస్ చేశారు ఏంటంటే నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి మైనారిటీలకి 50% అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది నిజంగా ఈ రోజున అది ఈ క్యాబినెట్ నుండి నేను ఇంప్లిమెంట్ చేస్తున్నానని చెప్పడం అనేది చాలా హర్షణీయం అంటే నిజంగా రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే మరి బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించారో అదేవిధంగా ఈ రోజున జగన్ అన్న తీసుకునే నిర్ణయాలు కూడా చాలా హర్షణీయంగా ఉన్నాయండి మేమంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాము అట్లానే డిప్యూటీ సీఎంగా కూడా ఒక ఐదుగురిని ఇవ్వడం జరుగుతుంది వాళ్ళల్లో కూడా ఒకళ్ళు ఎస్సీ ఒకళ్ళు ఎస్టీ ఒకళ్ళు బీసీ ఒకళ్ళు మైనారిటీ ఒక కాపు సామాజిక వర్గం ఉంటారని చెప్పడం జరిగింది నిజంగా ఈ విధంగా ప్రతి ఒక్కరిని పరిగణలోకి తీసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది ఈ క్యాబినెట్లో మళ్ళీ ఇచ్చే ఈ 25 మెంబర్స్కి ఇచ్చే ఈ పదవీ కాలం కూడా 2.5 ఇయర్స్ ఇస్తాము నెక్స్ట్ మళ్ళీ